క్లియర్గా ఇది నా డేటా పోయినట్టు ఇంకా ఎవరి డేటా పోకూడదు అని నా బాధ అంతే. డేటా పోదు అండ్ ఫోన్ కూడా చాలా సెక్యూరిటీ. ఎవడైనా దొబ్బేసినా వాడి దొబ్బేసినట్టు కూడా తెలియకుండా వాడి వాయిస్, వాడి ఫోటో, టోటల్గా వాడు ఎక్కడ ఉంటున్న లొకేషన్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సూపర్ సూపర్ బ్రో. ఏంటంటే ఇది అంత జరుగుతుందనే విషయం కూడా వాడికి తెలియదు. ఆడు భ్రమలోనే ఉంటాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని భ్రమలో ఉంటాడు. ఏ హాయ్ హలో గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ అవినాష్ ఫ్రమ్ వైజాగ్ రైడ్ విత్ అవి. యాక్చువల్గా ఈ రోజు వ్లాగ్ ఏంటి అంటే పర్టికులర్గా మంది ఆల్రెడీ చూసే ఉంటారు చాలామంది తెలియని వాళ్ళ కోసం. రీసెంట్గా ఫోన్ అయితే నాది టెఫ్ జరిగిందనమాట. అది చాలా దారుణంగా జరిగింది, క్రౌడెడ్ ఏరియాలో జరిగిపోయిందనమాట. సో నేను దీనికి ఏంటి సొల్యూషన్ ఏమైనా ఉందా? ఆల్రెడీ పోయింది, కంప్లైంట్ ఇచ్చాం, అక్కడితో అయిపోయింది. కానీ ఇంకా మన ముందున్న వాళ్ళకి అంటే నెక్స్ట్ ఎవరికైనా జరగకుండా ఉండడానికి ఎలాగ ఇప్పుడు ఇంకో ఫోన్ తీసుకుంటాం, అదే అవుతుంది అన్నదానికోసం చిన్న డౌట్ అనమాట. సో దీనికోసమే మా ఫ్రెండ్కి ఒకటి ఫోన్ చేసి సెల్ పాయింట్ నడుపుతున్నాడు అనమాట, తను డాబా గార్డెన్లో. సో అక్కడికే వెళ్తున్నాం. సో తను అడిగాను నేను ఏమైనా సొల్యూషన్ ఉందా ఏంటి అంటే తను ఒక సొల్యూషన్ చెప్పాడు నాకు. సో ఇప్పుడు అక్కడికైతే వెళ్తున్నాం. నెక్స్ట్ ఈ వీడియోలో కంప్లీట్గా మీకు నెక్స్ట్ ఫోన్ ఏదైనా మీది టెఫ్ట్ అయితే ఎలా చేయాలి, ఏంటి వేరే ఫోన్కి ఎలా ఇవ్వాలి ఏంటి అనేది క్లియర్గా చెప్తాను. అందుకన్నా ముందు ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. డాబా గార్డెన్లో కలుద్దాం. అన్నా ఏందన్న పాటలు కూడా వస్తున్నాయి, ఈ పని బాగుందన్న మొత్తానికి. ఎంత బండి అంత 152,000 మాట్లాడమ్మా పాటలు వర్క్. ఈ టెంపుల్ పండగకి వచ్చినా కూడా మొత్తం సర్దిశారు నా ఫోను, ఇప్పుడు దానికోసం వెళ్తున్నాం మనం. పోలమాంబ ఓకే, మన డాబా గార్డెన్లో ఉందన్నమాట ప్రజెంట్ మా వాడి షాప్ అయితే. యాక్చువల్గా ఇది ఇక్కడ ఉంది కదా మొబైల్ యాక్సెసరీ స్టోర్ అని. సో ఈ లోపలికి ఇప్పుడు వెళ్దాం, లోపల ఏంటి కథ అని చూసేద్దాం. నాకు తెలిసి ఫుల్ లెంత్ వచ్చేసింది వీడియో, కానీ అంతకన్నా ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ నెక్స్ట్ ఇంకోటి అంటే ఫుల్ డీటెయిల్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అస్సలు మిస్ చేయొద్దు, ఒకసారి చెక్ చేయండి కంప్లీట్ డీటెయిల్స్. ఓకే, మొత్తానికి స్టోర్కి అయితే వచ్చేసాం. ఇక్కడ ఆల్రెడీ ఈ యాప్ గురించి క్లియర్గా చెప్తున్నాను, ఇది ఎటువంటి పెయిడ్ ప్రమోషన్ కాదు, ఇంకోటి కాదు. నాకు పర్సనల్గా చాలా డేటా లాస్ అయిపోయాను. సో ఇంకెవరైనా డేటా ఇలాంటిది లాస్ అవ్వకుండా ఉండాలని ఒక చిన్న ప్రయత్నం అంతే, దీని గురించి ఎటువంటి సంబంధం లేదు. అండ్ నెక్స్ట్ మీరు కూడా క్లియర్ కట్గా ఈ యాప్ గురించి కానీ ఈ దీని గురించి క్లియర్గా చూసిన తర్వాత ఇన్స్టాల్ చేసుకోండి, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనైతే నా సైడ్ నుంచి సజెషన్ ఇద్దామని, కొంతమందికైనా హెల్ప్ అవుతుంది అన్న రీజన్ మీద ఇద్దామన్న రీజన్ తప్ప ఇంకొకటి ఏమీ లేదు, ఇదైతే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు వెళ్ళిపోదాం లోపలికి. అంతకన్నా ముందు ఇంకా ఛానల్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం అయితే అస్సలు మర్చిపోదు. గుడ్ మార్నింగ్ వేనన్నా. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. చెప్పండి ఏంటి సంగతి? అదే ఫోన్ రీసెంట్గా బిస్కెట్ అయిపోయింది కదా, తెలిసిందే కదా విషయం అంతా. ఇప్పుడు యాక్చువల్గా మీరు చెప్పారు కదా ఒక యాప్ గురించి, సో ఇప్పుడు ఆ యాప్ ఎలాగా ఏంటి అన్నది ఒకసారి నాకు చూపిస్తే. మన వాళ్ళకి ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్నాను నేను క్లియర్గా. ఇది నా డేటా పోయినట్టు ఇంకా ఎవరి డేటా పోకూడదు అని నా బాధ అంతే. డేటా పోదు అండ్ ఫోన్ కూడా చాలా సెక్యూరిటీ. ఎవడైనా దొబ్బేసినా వాడి దొబ్బేసినట్టు కూడా తెలియకుండా వాడి వాయిస్, వాడి ఫోటో, టోటల్గా వాడు ఎక్కడ ఉంటున్న లొకేషన్ కూడా మనకి తెలుస్తూ ఉంటుంది. సూపర్ సూపర్ బ్రో. ఏంటంటే ఇది అంత జరుగుతుందని విషయం కూడా వాడికి తెలియదు. ఆడు భ్రమలోనే ఉంటాడు, ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని భ్రమలో ఉంటాడు, కానీ అది స్విచ్ ఆఫ్ అవ్వదు. బట్ కంపల్సరిగా దీనికి ఏంటంటే నెట్ ఎప్పుడు కూడా కంటిన్యూ ఆన్లో ఉండాలి, అదొకటి ఉంటే చాలు. దానివల్ల మనకి పెద్ద నష్టం ఏం లేదు, లోపల ఉంటుంది కాబట్టి పెద్దగా డేటా ఏం అయిపోదు, సో ప్రాబ్లం ఏం లేదు మనకి. ఇప్పుడు ఏంటంటే కొత్తగా నేను ఈ ఫోన్ తీసుకున్నాను, నా C3 బాగుంటుంది, ఓకే, దీన్నైనా ఆ బారిని పడకుండా కాపాడదాం. మరి ఏం చేస్తాను, 45,000 నుంచి 22,000 వస్తాం మొత్తానికి. ఇప్పుడు దీంట్లో ఏంటి అంటే నాకు ఆ యాప్ ఇన్స్టాల్ చేసి, అది ఎలా ఇన్స్టాల్ చేశారు ఏంటి, అసలు అందరూ ఇన్స్టాల్ చేసుకునేలాగా కావాలి. ఇప్పుడు ఇది ఇన్స్టాల్ చేసుకుంటావు, బట్ దీంట్లో మటుకి 1 or 2 మెంబర్స్ కి ఏంటంటే ఆల్టర్నేట్ గా వాళ్ళ ఫోన్, నీ ఫోన్, వాళ్ళ ఫోన్ నంబర్ ఇవ్వాలి. ఎందుకు అంటే ఇన్ కేస్ ఎవరైనా పోయినా సరే, ఎవరైనా తీసుకున్నా సరే, ఏం జరుగుతుంది అంటే దీని నుంచి ఇది ఎక్కడ ఉంది, ఎవడు తీసాడు, వాడి ఫోటో, వాడి డేటా, వాడు ఎక్కడ ఉన్నాడు అనే డీటెయిల్స్ అన్ని కూడా ఆ నెంబర్కి వెళ్తాయి అన్నమాట. సో కంపల్సరిగా రెండే ఎందుకు ఇవ్వమంటున్నానంటే ఇన్ కేస్ ఒకళ్ళు మనకి అందుబాటులో లేకపోయినా ఎవరో ఒకరైనా అందుబాటులో ఉంటారు కదా, అందుకని. ఇప్పుడు ఇదే కదా మీ ఫోన్? ఇదే నా ఫోన్. ఇప్పుడు ఈ ఫోన్ నేను తీసుకొని వెళ్ళిపోతే అవుతుందా? తీసుకెళ్ళిపో కావాలంటే. ఇది నా ఆల్టర్నేట్ సెకండ్ మొబైల్, దీనికి డీటెయిల్స్ అన్ని వచ్చేస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను ఆఫ్ చేయగలనా లేదా పోనీ? ఇది నువ్వు ఆఫ్ చేయలేవు, ట్రై చేయి, ఏ విధంగా ట్రై చేయి. ప్యాటర్న్ చెప్పండి, చెప్తాను, తీస్తాను నేను ఆఫ్ చేస్తాను. ప్యాటర్న్ ఎవడని చెప్తాడు దొబ్బినోడు, అది లాజిక్. మరి ఇది యాక్చువల్గా ఇవే కదా స్విచ్లు, వాల్యూమ్ అప్ బటన్ అండ్ పవర్ బటన్. ఒకసారి మీరే ఆఫ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను పాస్వర్డ్ చెప్పానే అనుకో,
ఓపెన్ అయిపోయింది అనుకో, ఆఫ్ చేయాలి అనుకుంటావు, ఇలా వస్తుంది ఆఫ్ చేస్తాను అనుకుంటావు, బట్ పిన్ అడుగుతుంది, నీకు తెలీదు ఏం చేస్తావు. అసలు ఇప్పుడు దాకా చూడలేదండి అయితే, ఇప్పుడు ఆఫ్ ఇది నాకు తెలియదు, పోనీ అక్కడికి వచ్చిందని మరి తేడా అనిపిస్తుంది కదా, ఇది తేడా ఉంది ఫోన్ అని హార్డ్ రీసెట్ చేయడానికి చూస్తావు, ఓ నొక్కేస్తావు ఉంటావు బటన్స్, ఎవడైనా చేసే పని అదేగా, ఫస్ట్ పవర్ బటన్ నొక్కేస్తాడు తర్వాత వాల్యూమ్ బటన్ నొక్కేస్తాడు, బట్ ఆఫ్ అవ్వదు. స్టిల్ ఏం చేద్దాం అనుకున్నా, లాక్ ఓపెన్ అయిపోయినా లాక్ ఓపెన్ అవ్వకపోయినా ఎలా ఉన్నా ఇలానే వస్తుంది వాడికి, స్టిల్ అడి గింజుకుంటా ఉంటాడు, ఇది నొక్కుతాడు పాస్వర్డ్ అడుగుతుంది, మళ్ళీ ట్రై చేస్తాడు, మళ్ళీ పవర్ బటన్ నొక్కుతాడు వాల్యూమ్ బటన్ నొక్కుతాడు అన్ని బటన్స్ నొక్కొట్టేసుకుంటాడు, కానీ అది దేకనైనా దేకదు, అవ్వదు పని, అవ్వదు ఎంతసేపు అయినా కానీ పని అవ్వదు, ఇలానే ఉంటుంది స్టిల్. ఛార్జింగ్ ఒకటే మస్ట్ అండ్ సెడ్ ఛార్జింగ్ అయిపోతే ఎవరం ఏం చేయలేం, బట్ ఆడ ఆన్ చేయాలి కదా, ఛార్జింగ్ పెట్టినా మనకి ఎమర్జెన్సీ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది వాడు అటెంప్ట్ చేస్తాడు కదా, 2-3 times అటెంప్ట్ చేస్తాడు కదా, అటెంప్ట్ చేయగలనే ఇక్కడ మనకి నోటిఫికేషన్ అనేది వస్తుంది అన్నమాట. ఓకే, ఈ ఫోన్ కి యాక్సెస్ అయ్యి ఉంది, ఈ ఫోన్ కి యాక్సెస్ అయ్యి ఉంది, ఇప్పుడు ఇంకా ఆన్ అవుతూనే ఉంది. ఓకే, ఇది మళ్ళీ కంటిన్యూస్ గా ఆన్ అవుతుంది తప్ప ఇది ఆఫ్ అయితే అవ్వదు ఎట్టి పరిస్థితుల్లో. ఆన్ అయిపోద్ది, మళ్ళీ ఆన్ అయిపోయింది ఇప్పుడు. ఓకే, ఇప్పుడు అదంతా కాదు, నేను ఆ ఫోన్ లో ఇన్స్టాల్ చేయాలి, సేమ్ అలానే వస్తుంది. ఆన్ అయిపోయింది ఇంకా మరి, అది కదండి ఇప్పుడు నా ఫోన్లో ఇది మొత్తం కంప్లీట్గా ఇన్స్టాల్ చేసి మీ ఫోన్కి యాక్సెస్ ఇచ్చి మా వారికి లైవ్లో చూపిస్తే అందరూ ఇచ్చేస్తారు. ఫస్ట్ ఏ యాప్లోకి వెళ్ళాలి, దీంట్లోకి వెళ్ళాలి, ఫస్ట్ మన ప్లేస్టోరా, ప్లేస్టోర్లోకి వెళ్తాం, హ్యామర్ సెక్యూరిటీ అని కొడతాం, దిస్ వన్ హ్యామర్ సెక్యూరిటీ ఇన్స్టాల్ చేసుకుంటాం. చాలా ఉంది అది, జస్ట్ ఫ్యూ సెకండ్స్లో ఇన్స్టాల్ అయిపోతుంది, జస్ట్ 15 MB, ఇది పెద్ద స్టోరేజ్ కూడా ఏం కాదు. ఇవన్నీ మనం యాక్సెస్ చేసుకుంటూ కామన్గా అడుగుతుంది, ఇక్కడ ఫేక్ స్విచ్ డౌన్ అండ్ ఫేక్ ఎయిర్ప్లేన్ మోడ్ పెట్టుకుంటాం అండ్ పానిక్ బటన్స్ పెట్టుకుంటాం, మస్ట్ అండ్ షుడ్. ఇంకా యాప్స్ కన్నీళ్ళకి అడుగుతాయి బట్ అవన్నీ యూజ్లెస్, కంపల్సరిగా ఇండోర్ సెల్ఫీ కూడా ఆన్ చేసుకోవాలి. యాక్సెస్ అడుగుతుంది, ఇక్కడ యాక్సెసిబిలిటీలోనే హ్యామర్ని అలౌ చేయాలి, షార్ట్ కట్ అవ్వద్దు ఎందుకంటే షార్ట్ కట్ అని స్క్రీన్ మీద అలా కనిపిస్తూ ఉంటుంది, మనకి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్రీప్లాన్డ్గానే ఉన్నాయి సెక్యూరిటీ కోడ్లు ఇవి మొత్తం అన్ని. జిపిఎస్ అది యాక్సెస్ ఇవ్వాలి కంపల్సరిగా, కంప్లీట్గా ఇచ్చిన తర్వాత ఫేక్ స్విచ్ డౌన్ ఆన్ చేసినప్పుడు ఇక్కడ నేమ్ ఆఫ్ న్యూ కాంటాక్ట్, ఎవరికైతే ఇవ్వాలనుకుంటున్నాం వాళ్ళది డీటెయిల్స్ ఇవ్వాలి, ఇక్కడ ఎవరిది మీరు ఇవ్వాలనుకుంటున్నారు, నాది ఇద్దామా, నేమ్ ఇచ్చి లేటర్ ఫోన్ నెంబర్ పెట్టుకోవచ్చు, పని డైరెక్ట్గా ఇచ్చేసుకోవచ్చు, నెంబర్ చెప్పండి, 8328 3939 సారీ రెండు నెంబర్లు యాడ్ చేసాం కదా, ఇక్కడ ముందు చెక్కింగ్కి చెప్తూ ఉంటుంది ఎలా చేయాలి అన్న, ఇలా వస్తుంది అన్నమాట, క్లిక్ చేసిన తర్వాత ఓకే అంటది, ఇక్కడ మనకి వార్నింగ్ యువర్ అబౌట్ ఎంటర్ ఫేక్ స్విచ్ డౌన్ షట్ అవుట్ ఎగ్జిట్ అండ్ స్టేట్ అని వస్తుంది, చేంజ్ యువర్ ఫోన్, ఛార్జ్ యువర్ ఫోన్, ఫోన్ కంపల్సరిగా ఛార్జింగ్ ఉండాలని మస్ట్ అండ్ షుడ్ చెప్తుంది. ఇలా ఫేక్ స్విచ్ ఆఫ్ అనేది అవడం అనేది జరుగుద్ది, ఫోన్ ఇప్పుడు ఆల్రెడీ ఆఫ్ అయిపోయినట్టే ఉంది, ఆఫ్ అయినట్టుగా చూపిస్తుంది బట్ ఆఫ్ అవ్వదు,
ఇలా జరిగినప్పుడు వెంటనే ఎవరైనా ఇలా చేస్తే మన ఫోన్కి వెంటనే వేరే ఫోన్ నంబర్ ఇచ్చాం కదా, చక్రి ఫోన్కి నా ఫోన్కి కూడా మెసేజ్ అనేది రావడం జరుగుద్ది, మెసేజ్ రూపంలో వస్తుంది ఇలాగా. అవి అవి దాని నుంచి ఇలాగా ఒక లింక్లా వస్తుంది అన్నమాట. ఇలాగే చక్రి ఫోన్ కూడా లింక్లా వస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ లింక్ క్లిక్ చేస్తే ఇప్పుడు ఈ లింక్ లో చూపిస్తా ఉంటది మాట. ఏమని చూపిస్తుంది క్లిక్ చేస్తే? ఇంటర్నెట్ యాక్సెస్ ఉండాలన్న. ఓకే ఓకే, ఇక్కడ చూడు ఇది వచ్చిందిరా, ఎవరు చేశారు ఎవరు ఏంటి అనేది ఇలాగ పిక్ పిక్చర్ లాగా వస్తుంది అన్నమాట. ఇంకోటి వచ్చింది, పిక్చర్ వచ్చిన తర్వాత లొకేషన్ అది కూడా వస్తుంది, వాయిస్ అది కూడా వస్తుంది. 1 మినిట్ ఇలా జరిగినప్పుడు వెంటనే ఎవరైనా ఇలా చేస్తే మన ఫోన్ కి వెంటనే వేరే ఫోన్ నంబర్ ఇచ్చాం కదా, చక్రి ఫోన్ కి నా ఫోన్ కూడా మెసేజ్ అనేది రావడం జరుగుతుంది, మెసేజ్ రూపంలో వస్తుంది ఇలాగా. అవి ఇందులో కూడా వచ్చేస్తుంది సేమ్, అలాగే లొకేషన్ అండ్ పిక్చర్ టోటల్ కంప్లీట్ డీటెయిల్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఎక్కడ ఉందనేది లొకేషన్ ఇది ఫస్ట్ వన్, తర్వాత ఏం చెప్పి పిక్చర్ వస్తుంది, ఆడు మొబైల్ వెలుగుతా ఉంటాడు కదా వాడు పిక్చర్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మనం కరెక్ట్ గా లేం కాబట్టి రాలేదు, అంతే జస్ట్ మనం ఇలా సైన్ ఇన్ లొకేషన్ ఇదే కదా, లొకేషన్ అదే. ఇది ఆఫ్ లోనే ఉన్నట్టు ఉండ భ్రమలో ఉంటాడు, ఆడు ఆఫ్ లో ఉంది అనుకుంటాడు. ప్రెజెంట్ ఇక్కడే ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఇలా ఆఫ్ అయిపోయింది కదా ఆడు అనుకుంటాడు. మళ్ళీ ఇది ఒకవేళ మన దగ్గర ఇలా చెక్ చేసినప్పుడు ఇలా అయితే ఏం చేయాలంటే ఛార్జింగ్ పెడితే చాలు జస్ట్ ఒకసారి. ఇలా ఛార్జింగ్ పెట్టగానే మన స్క్రీన్ అనేది మన దగ్గర ఉంటే మనం ఇలా ఆన్ చేసుకోవచ్చు. అంతే వాడి మటుకు ఆఫ్ లో ఉందని భ్రమలో ఉంటాడు. ఓకే మళ్ళీ ఇప్పుడు వచ్చింది ఎమర్జెన్సీ, ఇది కంప్లీట్ గా ప్రొసీజర్ చేసి మరొకసారి చూపిద్దాం. ఫేక్ ఎరోప్లేన్ మోడ్ అండ్ పానిక్ బటన్, ఇష్టానుసారంగా బటన్స్ నొక్కినా సరే వస్తుంది. ఇక్కడ కంపల్సరిగా మెయిల్ ఐడి అనేది ఇవ్వాలి ఫస్ట్. బస్ కానీ ఈ యాప్ అనేది రన్ అవ్వాలంటే జస్ట్ 2 డేస్ మాత్రమే రన్ అవుతుంది. ఓకే లేదు నాకు ఇలాగా 2 డేస్కి ఒకసారి అంటే కష్టం కదా, మళ్ళీ ఓపెన్ చేయాలి యాడ్స్ చూడాలంటే కష్టం అనుకుంటే ఒకేసారి సెట్టింగ్స్లోకి వెళ్తాం. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ సబ్స్క్రిప్షన్ ఉంది కదా, ఇక్కడ సబ్స్క్రిప్షన్ 0.5 డేస్ అంటే ప్రెజెంట్ అయితే ఏం లేదు, ఇది యాడ్ చేసుకోవాలి పెంచుకోవాలనుకుంటే జస్ట్ వాచ్ అండ్ యాడ్స్ అని ఉంటుంది. మీరు ఖాళీ ఉన్న టైంలో మోర్ దెన్ 30 సెకండ్స్ ఉంటుంది ఒక్కొక్క యాడ్ మోర్ దెన్ ఒక 5 or 6 చూసుకున్నాం అనుకో 1 వీక్ దాకా కవర్ అయిపోతుంది. ఒక 2 యాడ్స్ ఒక యాడ్ చూస్తే 2 డేస్, అలాగే 5 చూసాం అనుకో 10 డేస్ కవర్ అయిపోతుంది. గడిగడికి నువ్వు మనం చూసుకోవాలంటే కష్టం కదా, ఒకేసారి చూసుకునే ఆప్షన్ ఉంది, మీ ఖాళీ ఉన్న టైంలో చూసుకునే అంతే. బస్ ఇప్పుడు అంత సబ్స్క్రిప్షన్ తీసుకున్న డబ్బుల కన్నా ఇది చాలా బెటర్ కదా, మనకి మనీ మిగులుతుంది, టైం పాస్. ఇది చాలా రీల్స్ తిరిగేస్తాం, అలాగే ఒక ఒక 5 రీల్స్ తిరిగేస్తాం అనుకుంటే అయిపోతుంది బస్. అంటే అయిపోయిన తర్వాత ఓకే ఇక్కడ మనకి చూపిస్తుంది చూసారా 2.5 డేస్, ఇందాక 0.5 డేస్ అంటే ఒక పూట మాత్రమే, ఇప్పుడు 2.5 డేస్ 2 రోజులు ఒక పూట. ఇలా ఇంకా నువ్వు చూసుకోవాలనుకుంటే ఇంకా వాచ్ యాడ్స్ చేస్తే డేస్ అలా పెరుగుతూ ఉంటుంది, ఎన్ని రోజులైనా ఎన్ని యాడ్స్ చూస్తే అన్ని డేస్ పెరిగిపోతా ఉంటాయి. ఒక గంట మంది కాదని ఒక చూసుకుంటే ఒక 2 నెలలు 3 నెలలు చూసుకోకర్లే హ్యాపీగా. బస్ అయిపోయింది, ఇప్పుడు ఏంటంటే 2 డేస్కి అయిపోయింది, నెక్స్ట్ హోమ్ అయిపోయింది, అంతా ఓకే సెట్ అయిపోయింది, ఇప్పుడు అంతా క్లియర్. ఎరోప్లేన్ మోడ్ కంపల్సరీ, పానిక్ బటన్స్ కంపల్సరీ, ఇండోర్ సెల్ఫీ కంపల్సరీ, ఫేక్ స్విచ్ డౌన్ కంపల్సరీ. ఆన్ చేసుకున్న తర్వాత ఇసుకున్నాం కదా, అంతే బస్. అది అలా ఉంచాలా అంటే ఉంచినాకర్లేదు, ఇంకేం లేదు. ఇప్పుడు ఈ మొబైల్కి హ్యామర్ ఉంది, లాకేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ పోయింది, నీ మొబైల్ పోయింది, నేనే దుబ్బేశాను నీ మొబైల్,
ఏం చేస్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ స్విచ్ ఆఫ్ చేయడం చూస్తాం, లాక్ తెలియదు, బటన్స్ నొక్కేస్తాం, ఆఫ్ అయిపోయింది కదా అనుకుంటాను, అంతే స్విచ్ ఆఫ్ అయిపోయినట్టు ఆఫ్ అయిపోయింది అనుకుంటాను. ఇమీడియట్గా విత్ ఇన్ సెకండ్స్ లోనే అక్కడ మెసేజ్ అనేది వెళ్తుంది. ఇప్పుడు ఇక్కడ నా మొబైల్కి ఇచ్చాం కదా యాక్సెస్, ఇక్కడ చూపిస్తూ ఉంటుంది మెసేజ్లోని న్యూ మెసేజ్ జస్ట్ వన్. ఓకే ఇక్కడ వస్తుంది. ఓకే ఓకే హ్యామర్ సెక్యూరిటీ, ఇందులో కూడా ఇక ఫోటో ఫోటో వస్తుంది, వాడు గెలుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ ఆడు ఫోటో వచ్చేస్తుంది, ఆడు ఎవడన్నా ముందు ఐడెంటిఫికేషన్ అయిపోతుంది అట్లీస్ట్. అసలు ఎవడు ఎక్కడ ఉన్నాడు ఇవన్నీ ఎవడో చూడొచ్చు మనం. వాడు అనుకుంటాడు స్విచ్ ఆఫ్ అయిపోయిందిలే ఇంకా జాతి కొట్టుకెళ్ళిపోదాం అనుకుంటాడు, జోబులో పెడేసుకుంటాడు. కానీ ఇక్కడ మనకి ఏంటంటే నోటిఫికేషన్ వచ్చేస్తుంది, ఈ లింక్ ఓపెన్ చేసిన వెంటనే వాడు అడ్రస్ కూడా జిపిఎస్ లొకేషన్ జిపిఎస్ లొకేషన్ కూడా వచ్చేస్తుంది. ఫోటోలు బాగున్నాయి, ఆడు చూస్తే సాగు అవుతాడు. మళ్ళీ ఏంటో అని అయిపోయిందా ఏంటా అనుకుంటాడు. ఆఫ్ అనేది అవ్వదు, ఇంకా ఆఫ్ అనేది అవ్వదు, ఫేక్ లో మాత్రమే చూపిస్తూ ఉంటుంది. మళ్ళీ ఇలాగే వచ్చేస్తుంది, ఒక మినిమం ఒక 10 seconds ఎంతో చూస్తుంది, మళ్ళీ ఇలా వచ్చేస్తుంది. నీకు ఇమీడియట్ గా కావాలనుకుంటే ఛార్జింగ్ పెట్టుకుంటే మనకి స్క్రీన్ అంటే ఆన్ అవుతుంది. ఒకవేళ మన దగ్గర తెలుస్తుంది ఓకే, ఒకవేళ అదే పని ఆడ్ చేస్తే ఆడికి ప్యాటర్న్ తెలియాలి కదా, వాడికి ప్యాటర్న్ తెలియదు కదా, ఫోన్ ఆఫ్ చేయలేడు. మనకి ప్యాటర్న్ తెలియాలి అండ్ జిపిఎస్ ఐ మీన్ ప్యాటర్న్ అండ్ ఛార్జింగ్ రెండు ఒకేసారి క్లియర్ చేస్తేనే అది ఇదవుతుంది. అంతే, అది ఇష్టానుసారంగా బటన్స్ నొక్కినా సరే మనకి వెంటనే మెసేజ్ కూడా వస్తుంది. ఇది కానీ ముందే చేసుకున్నట్టయితే ఆ ఫోన్లో ఈ పాయింట్ కార్డ్ ఎవడో ఎక్కడో కనీసం సింపుల్ అయిపోద్ది, ఇంకేం లేదు. మనం కూడా పోలీసు వాళ్ళకి సహకరించినట్టు ఉంటది, మన వస్తువు కూడా మనం కాపాడినట్టు ఉంటది. ఇప్పుడు ఎంత డేటా ముందు నా బాగా అంత డేటా మొత్తం ఎంత డేటా ఉందో కూడా గుర్తులేదు నాకు, అంత డేటా ఉంది వైజాగ్ మొత్తం తీసి తీసి. వాడు నొక్కాలనుకుంటాడు, ఇదా ఆఫ్ అవ్వదు, గించుకుంటా ఉంటాడు. అంటే ఇక్కడ చేయడానికి ఇంకేం లేదు, అయితే ఇవి ఇలాగే నొక్కుతా ఉంటాయి. ఇలా ఉంటే మనకి ఫైండ్ మై లొకేషన్ యాడ్ కూడా, ఇది కూడా అవుద్ది కదా ఖచ్చితంగా. స్విచ్ ఆఫ్ అవ్వకపోతే అవ్వదు కదా, స్విచ్ ఆఫ్ అవ్వదు, ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి. అన్లాక్ చేస్తా గానీ ఇది స్విచ్ ఆఫ్ అవ్వదని నీ మొబైల్ చెప్తుంది. స్క్రీన్ షాట్లో స్క్రీన్ షాట్లు పడిపోతున్నాయి కానీ అది అవ్వట్లేదు. అవ్వదు, అడన్నీ కలిపి నొక్కేస్తా ఉంటాడు కానీ ఇది అవ్వదు. ఒకవేళ లాక్ తెలిసిందే అనుకో, సంథింగ్ ఏదో తెలిసిపోయింది, ప్యాటర్న్ తీస్తాడు, అమ్మయ్య ప్యాటర్న్ తీస్తాను కదా అనుకుంటాడు, ఆఫ్ చేసేదా అనుకుంటాడు, మళ్ళీ సేమ్ అదే రిపీట్ అవుతా ఉంటుంది, మళ్ళీ ఆఫ్ అవుతా ఉంటుంది. మనం చేయాలి అనుకుంటే ఆ హ్యామర్ యాప్ లోకి వెళ్ళి ఫేక్ స్విచ్ డౌన్ ఉంది కదా, ఒకసారి అది చూపిస్తే ఓకే, ఆ ఫేక్ షట్ డౌన్ ఆపేసి సో అప్పుడు మనం ఆఫ్ చేసుకోవచ్చు. అంతే, మాక్సిమం స్విచ్ ఆఫ్ చేసే ఆప్షన్స్ ఉన్నాం అనుకోండి, మనం మాక్సిమం స్విచ్ ఆఫ్ చేసుకోం. ఓకే చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్తాం, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆన్ చేసేద్దాం, తర్వాత అది చూపిస్తాను మీకు. ఇది ఆన్లోనే ఉంటుంది, ఇప్పుడే స్విచ్ ఆఫ్ అని చూపించింది కదా, బట్ ఆన్లోనే ఉంటుంది. చాలా ఉన్నాయండి ఇందులోనే, వాడిక ఏం అర్థం కాదు, నొక్కుతా ఉంటాడు ఏంటి ఇది ఆన్లో ఉందని చూపిస్తుంది, ఇలానే వస్తుంది, నొక్కేస్తా ఉంటాడు. ఏదో అయిపోయింది మొబైల్, డొక్కు మొబైల్ అయిపోయింది అనుకుంటాడు. బట్ మనకి యాక్సెస్ కావాలనుకుంటే ఇమీడియట్ గా ఛార్జింగ్ పెడతాం, ఒకవేళ మనం స్విచ్ ఆఫ్ చేసుకోవాలి అనుకుంటే డైరెక్ట్ గా హ్యామర్ లోకి వెళ్తాం, లాగిన్ అవుతాం. మా షెడ్యూల్ కూడా బిజీ అమ్మా, వెళ్తాం ఫేక్ స్విచ్ డౌన్ అనేది ఆఫ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆఫ్ చేసి ఇది పక్కన ఒకటే కదా పవర్ బటన్, డైరెక్ట్ లాంగ్ ప్రెస్ చేస్తే ఆఫ్ అయిపోతుందా ఇది? అంతే అడుగుతుంది స్విచ్ ఆఫ్ నార్మల్ రీస్టార్ట్ అని.
అది కావాలి. అప్పుడు మనం ఆఫ్ చేసుకుంటే ఆఫ్ అవుతుంది. ఇది మనకు వచ్చే విధానం, బట్ వాడికి చూపించే విధానం ఇందాక చూసాం కదా పవర్ ఆఫ్ అని అలా వస్తుంది. ఇప్పుడు మాత్రమే ఆఫ్ అయినట్టు మొబైల్, కంప్లీట్గా ఆఫ్ అయింది, కంప్లీట్గా ఆఫ్ అయినట్టు. ఇది మనం ఆఫ్ చేసుకునే విధానం అన్నమాట. మొత్తానికి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు మా వాళ్ళకి. ఇప్పుడు నార్మల్ గా ఈ ఫోన్ ఇప్పుడు సెక్యూర్ లో ఉన్నట్టే, మీ ఫోన్ కి అండ్ మన చక్రీ ఫోన్ కి సెక్యూర్ లో ఉన్నట్టే. ఓకే, ఇంకేమైనా చెప్పాలా మా వాళ్ళకి? ఇంకేం చెప్పాలి, వీటన్నిటి కూడా మస్ట్ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. పోయిన తర్వాత వెతుక్కోవడం కన్నా పోకుండా జాగ్రత్తగా ఉండడం టైం అలాగ ఉందండి. మాది చెప్తారా ఇంకేమైనా? అందుకే చెప్పు. ఓకే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మా వాళ్ళకి చిన్న సబ్స్క్రైబ్ నోట్. Hi everyone, please like, share and subscribe with Ride with Avi.